స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ పైన చంద్రబాబు బయటికి వచ్చిన నేపథ్యంలో దేశ రాజకీయాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో కూడా ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు దగ్గరవుతారా లేదా మోదీకి దగ్గరవుతారా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణ కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే మేడం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఆయన బయటకు వస్తున్న నేపథ్యంలో దేశ రాజకీయాలతో పాటుగా ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? కానీ పెనుమార్పులే వస్తాయండి, పెనుమార్పులే వస్తాయి. ఆయన చంద్రబాబు గారు కాంగ్రెస్ కి దగ్గర అవుతారా లేదా మోదీకి దగ్గర అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఆయన భవిష్యత్ రాజకీయాల్లో నేను ఏ విధమైన పాత్ర పోషించాలి, నేను ఏ కూటమి వైపు ఉండాలి, అంటే నా వ్యూహం ఎలా ఉండాలి అని ఒక పథకం అయితే రచించుకోవాలి కదా, ఒక ప్రణాళిక అయితే తీసుకోవాలి కదా. ఆ ప్రణాళిక మటుకు ఖచ్చితంగా బహుశా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలో ఒక మలుపు తీసుకోవడానికి ఈ కేసు ఉపయోగపడిందని కూడా చెప్పొచ్చు. ఇవాళ భారతదేశం ఒక చారిత్రక అవసరంలో ఉంది. ఏంటి అంటే అసలు ప్రజాస్వామ్యం అనే మాట ఇంకొన్నాళ్ళు పోయాక ఈ భారతదేశంలో వినిపిస్తుందా వినిపించదా, లౌకికత్వం అనే మాట వినిపిస్తుందా వినిపించదా, సార్వభౌమత్వము అనేది ఉంటుందా ఉండదా అనే ఒక ఈ మూడు నాలుగు విషయాల పట్ల ప్రజలు చాలామంది మేధావులు ఆలోచిస్తున్నారు. సామాన్య ప్రజలకు ఇవన్నీ అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఒక సీనియర్ రాజనీతిజ్ఞులు కావచ్చు ఆలోచిస్తున్నారు ఇవాళ ఏంటి అసలు ఈ దేశం అడుగులు ఎటు పడుతున్నాయి ఎటు పడబోతున్నాయి అని. అంటే ఎందుకు వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు అంటే 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 9.5 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ ఆలోచనలు కావచ్చు, అవన్నీ ఆలోచిస్తే ఎవరైనా విశ్లేషిస్తే గనక ఈ దేశం ప్రజాస్వామ్యము రాజ్యాంగము పెను ప్రమాదంలో పడుతుంది అనే ఒక భావన రాకమాందు. ఏంటి అంటే అసలు మనము సామ్యవాద ప్రజాతంత్ర లౌకిక సర్వసత్తాక రాజ్యాంగం మంది అంటే మొదట్లో సామ్యవాదం లేదు, లౌకికవాదం లేదు, తరువాత కాలక్రమేణా మనం అవసరాన్ని బట్టి చేర్చుకున్నాం. కానీ ఈ వీళ్ళు వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా పైకి చెప్పకుండా చాప కింద నీరులాగా ఈ లౌకికత్వానికి ఈ ప్రజాస్వామ్యానికి మనం 4 కోళ్ళు అనుకోండి, కుర్చీకి 1-2 కోళ్ళను కట్ చేయడానికి సిద్ధమయ్యారు వాళ్ళు బాహటంగా కూడా. ఎందుకంటే మనకి ఎన్సీఆర్టీ సిలబస్లో ప్రజాస్వామ్యం డెమోక్రసీ మీద ఒక పాఠం ఉంటుంది, అది తీసేశారు ఇప్పుడు. అలాగే సైంటిఫిక్ టెంపర్ని పెంచేలాగా మూఢ విశ్వాసాలకి వ్యతిరేకంగా మన చర్యలు ఉండాలి, ఈ ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి అనేది కూడా రాజ్యాంగంలో ఉంది, ఒక అధికరణంలో ఉంది. అలాగే స్త్రీ పురుషులు మధ్య అంతరాలు తొలగే విధంగా కులమతాలుని అంతరించిపోయేటట్లుగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వాందే. అలా చెయ్యకపోతే ఇది ఇలాంటి చర్యలన్నీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలు అవుతాయి అని కూడా మన రాజ్యాంగంలో ఉంది. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు ఈ స్టెప్లు ఏవైతే ఉన్నాయో నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో స్త్రీలు పురుషులు సమానం కాదు అంటే వీళ్ళు కొన్నిసార్లు మనువాదాన్ని తీసుకొస్తున్నారు, అందుకోసం ఈ మాట అనవలసి వస్తుంది. ఓకే, అలాగే మతం గురించి కూడా
మత ప్రయోజనాలు కాపాడుకోవాలి అనుకుంటున్నారు. అది హిందూ మతం ప్రయోజనాలు మాత్రమే కాపాడాలి అనుకుంటున్నారు. అసలు లౌకికత్వం అనే దానికి వాళ్ళు ఒప్పుకోవటానికి సిద్ధంగా లేరు. అలాగే సైంటిఫిక్ టెంపర్ని తగ్గించే విధంగా వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఉన్నాయి. ఏంటి అంటే సైన్స్ కాంగ్రెస్లో మా వేదాల్లో ఎప్పుడూ ఉన్నాయి. ఏది ఇప్పుడు బిడ్డలు ఆర్టిఫిషియల్గా బిడ్డలను పుట్టించేది సరోగసి ఇట్లాంటివి టెస్ట్ ట్యూబ్ బేబీలు అవి మహాభారతంలోనే ఉన్నాయి అని చెప్పటం అది ఒక సైన్స్ కాంగ్రెస్లో మాట్లాడడం. మామూలుగా పిచ్చాపాటి మాట్లాడుకుంటే అది వేరే విషయం. ఒక సైన్స్ కాంగ్రెస్లో అది మాట్లాడారు అంటే సైంటిఫిక్ టెంపర్ని తగ్గించినట్టే కదా, దానికి విఘాతం కలిగించేటట్లే కదా. కరోనా టైంలో కూడా కరోనా ఒక మహమ్మారి, దాన్ని పారద్రోలండి. ఎలాగూ తప్పెట్లు తాళాలు మోగించి పారద్రోలండి. రాత్రిపూట 9 గంటలకు మీరు కొవ్వొత్తులు వెలిగించండి, 9 గంటలకి 9 దీపాలు వెలిగించండి. అంటే ఒక మూఢాచారాల్ని మీరు ప్రజల్లో పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన రాజ్యాంగం ఏం చెప్పింది? ఇలాంటి వాటిని వద్దు అని చెప్పింది. మనం ఇట్లాంటి వాటిని నెమ్మది నెమ్మదిగా కాలక్రమేణా మనము సామాన్య ప్రజల్లో ఈ మూఢ విశ్వాసాలని తగ్గించే విధంగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పింది. మరి ఇవన్నీ ఇంత వ్యతిరేకంగా వెళ్తూ ఉన్న పరిస్థితుల్లో ఈ మోడీ ఇవాళ దేశం మొత్తంలో కూడా అన్ని రాష్ట్రాల్లోనూ నా ఆధిపత్యమే ఉండాలి, అన్ని రాష్ట్రాల్లోనూ నా జెండానే ఎగరాలి, ప్రజలు తీర్పు ఇచ్చినా సరే వ్యతిరేకంగా వాళ్ళందరినీ ఆ ప్రభుత్వాలని బలహీనపరిచి వాటిని డిజాల్వ్ చేసేసి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్ని కొనుక్కొని తన ముఖ్యమంత్రులు చేసుకున్న సందర్భాలు భారతదేశంలో కోకల్లో మనం చూసాం. మరి ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు కొరకరాని కొయ్యలు అనేది వాళ్ళు కనిపెట్టడం చాలా ఈజీ కదా. అలాంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడు ఈసారి నాతో కలిసి వస్తాడా కలిసి రాడా? కనీసంలో కనీసం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి 3 ఎలక్షన్స్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక పార్టీ అండతోనే వాళ్ళకి 1 or 2 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో. గత 2 ఎన్నికల్లో కూడా, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. మరి మనకి అక్కడ 1 ఎమ్మెల్యే సీటు కూడా రాదు. అందుకోసం మనం చంద్రబాబు నాయుడిని కలుపుకోవాలి. కానీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఎలా ఉంది? మాకు అమరావతికి అడ్డం పడింది మోడీయే. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత వెకిలి పాలన చేస్తుంటే ఉపేక్షిస్తుంది మోడీయే. ఇలాంటి మోడీతోటి చంద్రబాబు నాయుడు కలవటానికి వీల్లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే ప్రజల మనోభావాలు అలా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అటువైపు అడుగులు వేయడానికి సిద్ధంగా లేడు. మరి ఈ పరిస్థితుల్లో ఈయన తీసుకెళ్ళి కేసు పెట్టి జైల్లో వేశారు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇంత బలంగా ఉంది, నా మీద ఇంత కక్షపూర్వకంగా ఉంది, ఇంత కుట్రపూర్వకంగా ఉంది, మరి నేను ఇప్పుడు నా అడుగులెటు, నా వ్యూహం ఏంటి, ఎన్నికల వ్యూహం ఏంటి, నేను ఎవరితో కలవాలి అనే ఒక మీమాంస చంద్రబాబు నాయుడులో ఉంది. అది ఒక మేధోమదనం జరుగుతుంది. ఆయన జైల్లో ఉండి జైలుకి వెళ్ళకముందు మేధోమదనం జరిగింది, జైలుకి వెళ్ళిన తర్వాత కూడా మేధోమదనం. ఆయన ఒక నిర్ణయానికి వచ్చేలాగా చేయడం కోసమే ఈ కేసు పెట్టారు. అయినా కానీ మరి ఆయన చెల్లించకుండా ఈలోపు ఈయన జైలుకి వెళ్ళకముందే ఇండియా కూటమి వచ్చింది. ఇండియా కూటమిలో చేరితే ఎలా ఉంటుంది అని ఆయన ఆలోచిస్తున్న సందర్భంలో వీళ్ళు ఆయన అటెళ్తాడా ఇటొస్తాడా అనేది నిర్ణయించుకోవడం కోసమే ఈ కేసు పెట్టారు. ఈ కేసు పెట్టిందే అందుకు. ఆయన ఏంటి అసలు, ఆయన మనోగతం ఏంటి, ఆయన మనోభీష్టం ఏంటి అనే దానికోసం. అయితే వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది ఏంటి అంటే ఆయన మన వైపు రాడు, ఒంటరిగాను ఉండడు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒకప్పుడు కూడా థర్డ్ ఫ్రంట్ ఇవన్నీ చూసిన వ్యక్తే, జాతీయ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పాడనే మాట నేను అనను, కానీ క్రియాశీలక పాత్ర అయితే పోషించిన మాట వాస్తవం. ఆ సందర్భంలో ఆయన ఎవరెవరితోటి ఉన్నాడు, ఆ సందర్భంలో
అది కూడా బీజేపీకి తెలుసు. అందుకని ఆయన అటు వెళ్తాడు అనేది బీజేపీకి కూడా తెలుసు. కానీ ఆయన నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటేనే శత్రువెవరో మిత్రువెవరో తెలిస్తేనే కదా యుద్ధం చేయడం ఈజీ అయ్యేది. అందుకోసం అని చెప్పి వీళ్ళు ఆయన నిర్ణయం తీసుకుంటానికి సరిపోయే పరిస్థితులు కల్పించారు. ఆయన ఖచ్చితంగా ఇండియా వైపే వెళ్తారు. ఇది ఇది క్లియర్. పైగా మొన్న ఒక రెండు మీటింగులు జరిగాయి. ఇండియా మీటింగ్ జరిగింది మహారాష్ట్రలో, ఇండియా కూటమి మీటింగు. ఓ పక్కన మోడీ తన చిన్న చితక తనకి భావసారూప్యత ఉన్నా లేకపోయినా తన మాట వినే జక్కాయ బొక్కాయ గాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్కి పిలవల చంద్రబాబు నాయుడిని, ఇండియా వాళ్ళు పిలవల, బీజేపీ వాళ్ళు పిలవల, ఎన్డీఏ పిలవల, యూపీఏ పిలవల. పిలవకపోతే ఈ పరిస్థితుల్లో ఈ కేసు ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈయన ఇండియా వైపు వెళ్తాడు అనేది అర్థమైపోయింది. ఈ అయితే ఈ కేసు వల్ల స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ స్కామ్ అని వాళ్ళు అంటున్నారు. ఈ కేసులో ఉరివిరివి మంగళం మీద పడిందని ఒక సామెత ఉంది. అలాగే ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు, ఆఫ్టర్ ఆల్ ఆయన్ని అరెస్టు చేయడం ఏంటో, ఆయన్ని జైల్లో పెట్టడం ఏంటో, ఇక్కడ రాజకీయాలు ప్రభావితం అవటం ఏంటో. ఇప్పుడు ఎక్కడో వాయుగుండం సముద్రంలో, ఇక్కడ తుఫాను, ఏంటబ్బా ఇది అని ఇప్పుడు తలలు పట్టుకుని కేసీఆర్ ఈ అపర మేధావి రాజకీయ దురంధరుడు ఈయన అసలు ఏమి మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ పాలు పోని పరిస్థితుల్లో మొదల్లో ఒక మాట, మధ్యలో ఇంకొక మాట, చివరిలో ఇంకొక పాట పాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. అసలు ఆయన ఎవరో మాకు తెలియదు అన్నారు ఫస్ట్. ఆ ద్వంద్వ వైఖరి కూడా అనకూడదండి, దొంగ వైఖరి అనాలి. దొంగ వైఖరి అది, దొంగ వైఖరే కాదండి, విశ్వాసఘాతకమైన వైఖరి అన అంటా నేనైతే. ఆ వైఖరి ప్రదర్శించారు. ప్రదర్శించి మరి వీళ్ళందరూ ఇలా చేయడం కూడా మంచిదే ఒక రకంగా. ఆయన ఇంకా ఇంకా కరుడు కట్టినట్టు ఇండియా కూటమి వైపు నడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అలా ఇప్పుడు తేలిపోయింది ఎవరి దారులు వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు పైగా ఇంకొకటి ఏం జరిగిందంటే, వాళ్ళు ఊహించింది ఒకటైతే ఊహించనివి చాలా జరిగినాయి. అసలు ఒక రకంగా ఒక వ్యక్తులు వ్యక్తులుగా ఉన్న వాళ్ళంతా అభిమానులు కలిసికట్టుగా ఒక సమూహంగా అయ్యారు. ఈ సమూహం ఎంతటి సమూహం అయిందంటే, మొన్న గచ్చిబౌలిలో జరిగిన సమావేశం ఏదైతే ఉందో, సంగీత కచేరీ ఒక రకంగా, ఆ సంగీత కచేరీలో రాజకీయ భావనలు, రాజకీయ ప్రకంపనలే పుట్టినంటే ఆశ్చర్యపోవక్కర్లా. కొంతమందిని వస్తే మీరు ఎందుకు వచ్చారు అంటే, ఇప్పుడు ఇలాంటి క్లిష్ట సమయంలో ఎవరు వచ్చినా రండి రండి అనే పరిస్థితిలో అసలు నువ్వెందుకు వచ్చావు అని వేళ్ళు చూపించి మాట్లాడిన పరిస్థితి. కొంతమందికి ఆ చేదు అనుభవాలు కూడా తగిలినాయి. అంటే ఆ క్షణంలో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, మనవాడు కానివాడు ఎవ్వడూ కూడా చంద్రబాబు నాయుడిని సమర్థించని వాడు, ఆయన బాధలో ఉన్నప్పుడు ఆయనకి సహానుభూతి అందించని వాడు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే మా ఖాతాలో వద్దు అనేంత ఒక గట్టి వైఖరి కనిపించింది మనకి ఆ సందర్భంలో. బహుశా నేను అనుకుంటాను, ప్రజల అభీష్టాల ముందు, ప్రజల గాఢమైన కోరికల ముందు ప్రభుత్వాలు తల ఉంచుతాయి. ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈరోజు ఒక మధ్యంతర ఉత్తర్వు వచ్చింది అంటే అదేమి ఆషామాషిగా రాలా. ఇవాళ కాదు కదా ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటుంది, ఈరోజు కాదు కదా ఆయన బరువు తగ్గుతున్నారు, బరువుని కూడా చూపించకుండా దొంగ రిపోర్ట్లు ఇచ్చింది, ఈరోజు కాదు కదా, ఆ రోజు నుంచి చేస్తున్నారు కదా, ఆ రోజు నుంచే దోమలు కొడుతున్నాయి అంటే రంభావరుసలు తీసుకొచ్చారు, మీ ఆవిడ ఏదో మీకు కలిపి పంపిస్తుందన్నారు, ఇంట్లో వాళ్ళకి అసలు పట్టిందా అండి ఆయన భార్యకి, ఆయన జైల్లో ఉండటమే ఆ భార్యకి ఇష్టం అని అపనిందలు వేశారు ఆవిడ మీద, ఇన్ని చేశారు కదా, ఇవన్నీ వాళ్ళు తట్టుకోలేక తేల్చుకోలేక గందరగోళంలో మాట్లాడిన మాటలు అవన్నీ. అక్కడ ఆ మాటలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలంగాణలో కూడా అవే మాటలు, గందరగోళంలో మాటలు. ఇక్కడ సమీకరణాలు జరిగిపోతున్నాయి,
కలిసికట్టుగా అయిపోతున్నారు, సీమాంధ్రులంతా ఒకటైపోతున్నారు. ఇది రేపు ఎలక్షన్ల మీద ఎంతటి ప్రభావం పడుతుందో అని చెప్పి, అబ్బో సీమాంధ్రులు అంటే మాకు ఎంత ఇష్టం అని చెప్పి వీళ్ళు మాట్లాడడానికి, అంటే దీని అర్థం మనం అనుకున్నట్లు ఎక్కడో వాయుగుండం పడితే ఇక్కడ తుఫాను వచ్చినట్లు వీళ్ళు కూడా గజగజగజగ ఉనికిపోతున్నారు ఇక్కడ, రేపు ఎన్నికల మీద దీని ప్రభావం ఎలా పడబోతుంది అని. కానీ వాళ్ళకి పూర్తి సమాచారం ఉంది, ఈ సమూహాలు ఏమేమి మాట్లాడుకుంటున్నాయి, ఈ వీళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటున్నారు, ఈ సీమాంధ్ర ముఠాలు అక్కడక్కడగా ఉన్న ముఠాలు అందరూ కలిసి వీళ్ళందరూ ఒకచోట కూడలేకపోవచ్చు, కానీ అందరిలోనూ వచ్చిన ఒకటే అభిప్రాయం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు అరెస్టుని వీళ్ళు ఇంత అవాకులు చవాకులు పేల్చారు కాబట్టి ఈసారి వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే, అక్కడ ఆంధ్రాలో అరెస్టు జరిగితే ఇక్కడ మాకేం నొప్పి మాకేం పని అని మాట్లాడారు అంటే, నిన్నగాక మొన్న కలిసిన్న రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఈ విధంగా చేశారు అంటే, పైగా వీళ్ళిద్దరూ బాబాయ్ అబ్బాయిలని ప్రపంచం మొత్తానికి తెలిసిన వాస్తవం, ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని ఒంటరి వాడిని చేసేశారే, ఒక పద్మవ్యూహంలో కూర్చోబెట్టారే అనే ఫీలింగ్ సీమాంధ్రలో వచ్చింది, వచ్చిందన్న సంగతి వీళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇంత చేశారు కాబట్టి, ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు, చేయించిన వాడు ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి ఈ రెండు పార్టీలకి కాకుండా కాంగ్రెస్కి ఓటేయాలి అని సీమాంధ్రులు అనుకున్నారు అనే సంగతి వాళ్ళకి క్లియర్ కట్గా ఉప్పొందింది. పైగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మనం మాట్లాడుతూనే ఉన్నాం, ఏమని ఇక్కడ కేసీఆర్కి ఓటేసిన, అక్కడ జగన్కి ఓటేసిన, మోడీకి ఓటేసినట్టే. కేసీఆర్ జగను మోడీ ఒకటే అని మనం చెప్తున్నాం. ఎంతో కొంత ప్రజలకు అర్థం కాకుండా ఉంటాయా ఈ విషయాలు? అందుకే ఆయన్ని కాంగ్రెస్ వైపుకి నడిపించేలాగా ప్రజల ఉద్దేశం ఉంది, ప్రజల అభిప్రాయాన్ని ఆయన కూడా గమనించి గౌరవించి ఇండియా వైపే ఆయన అడుగులేస్తాడు. ఇది తథ్యం. ఓకే, థ్యాంక్ యూ సార్.